అసలు దేనికి నమ్మాలి ఈరోజు నేను ఒకటే మాట్లాడుతున్నా దేనికి నమ్మాలి నువ్వు చెప్పిన అబద్ధాలు ఒక్కటి కూడా నిజం కాకుండా ఉన్నందుకు నమ్మాలా ఒక అయిపోతాడండి జగన్మోహన్ రెడ్డి ఎలా అంటే ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డిని ఒకసారి ఒకలా ఊహి చూడండి ఎలక్షన్ తర్వాత సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత జగన్మోహన్ రెడ్డిని చూడండి ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి ఎలాగంటే అబద్దాలని అవలోకగా మాట్లాడేసి అసలు నాన్ స్టాప్గా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టి అందులోని కూడా నెత్తినెత్తిగా మాట్లాడుతూ అందులోని కూడా తప్పులు దొరికించుకునే పరిస్థితికి వచ్చాడంటే ఏ టైప్ ఆఫ్ అపరిచితులు ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు అక్కడ మాట్లాడేటప్పుడు ఎంత తీయని పలుకులు మాట్లాడాడంటే అరే మద్యపాన నిషేధం నేను దశలవారీగా చేసేస్తాను ఓన్లీ ఐదు నక్షత్రాల హోటల్ ఫైవ్ స్టార్ హోటల్స్ ఐదు నక్షత్రాల హోటల్స్కి మాత్రమే పరిమితం చేస్తాను సూట్లు బూట్లు వేసుకున్నవాడు మాత్రమే అక్కడికి వెళ్ళి తాగలడు ఆడపిల్లల తాలూకా బుద్ధి జ్ఞానం ఉండుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే చేయాలి అని రకరకాలుగా మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు వచ్చేసరికి ఆ మద్యపాన నిషేధం నవరత్నాల్లో ఉంది ఈ రోజు మళ్ళీ సేమ్ నవరత్నాలు పోస్టర్ లెక్క నుంచో అక్కర్లేదు సాక్షి దగ్గర నుంచో లేకపోతే వైఎస్ఆర్సిపి వెబ్సైట్ నుంచో బయటకు తీస్తే ఆ మద్యపాన నిషేధం కాస్త మద్య నియంత్రణ అయిపోయింది దేనికి నమ్మాలి నిన్ను ఎలా భవిష్యత్తు అనుకుంటాం మేము నిన్ను ఎవరు అనుకుంటా నేను భవిష్యత్తుని అంటే ఆ రోజు మధ్యపాన నిషేధం అని చేసి కేవలం మద్య మద్యమ ద్వారా వచ్చే నిధుల ద్వారానే అమ్మఒడి ఆసరా చేయూత రకరకాలైన దిక్కుమాల సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు ఇస్తున్నామంటే అంటే లిటరల్లీ ఆడబిడ్డల మాంగల్యాలతో ఈరోజు ఆడుకుంటూ వాళ్ళు మాంగళ్యాలు తెంపేస్తూ చచ్చిపోయినవాడు రక్త మాంసాలతో వచ్చిన సొమ్ముని ఈరోజు తీసుకొచ్చి అమ్మఒడి అని చెప్పి ఆడబిడ్డకి ఇస్తావా తండ్రి తాగితేనే తల్లికి అమ్మఒడి కొడుకు తాగితేనే ఇక్కడికి వచ్చి విద్యా దీవెన మళ్ళా తండ్రి తాగితేనే అక్కడికి వచ్చిన ఉంగు సంక్షేమ కార్యక్రమం మించి ఒక పరిశ్రమ తీసుకొచ్చావా లేకపోతే ఒక ఏదైనా ఉద్యోగ అవకాశాలు తీసుకొచ్చేవా ఎవరికైనా ఉపాధి అవకాశాలు తీసుకొచ్చావా దేనికి నిన్ను నమ్మాలి ఒక దీని క్వశ్చన్కి సమాధానం చెప్పడానికి మళ్ళా అంటున్నా ఎవరికైనా దమ్ముందా వైసీపీలో ఉన్నవాడికి ఎవరికైనా